ఎవరు లేరు. నేను కూడా ఇప్పుడు అన్న స్వామినాథన్ పబ్లిక్ గురించి అనేక మాటలు చెప్పి నాకు నా శ్రీరెడ్డి చెప్తారు కానీ ఆయన ఎక్కువ పేసి ఆ పుస్తకం నిజంగా కూడా చదవలేదు. మరి పెద్ద మనిషి ఆ స్వామినాథన్ కమిటీ మీద చర్చలో పాల్గొనేందుకు కూడా అవకాశం వచ్చిందంటే మన పార్టీ కూడా గర్వ కారణం. నేనేమంటున్నానంటే నేను 1996లో నా మీద ఒక పాట కూడా రాసింది ఈనాడు 4 గంటలు నాగలి ఉరాలు ఎక్కి జమ్ము లక్కిల్ల చేసి ఒరిని ఆడేశాను. ఆనాడు హిమాయత్ నగర్లో ఉండే ఆఫీస్ అక్కడ ఫోటోలు పెట్టే సార్ ఏమన్నాడంటే నీ వెళ్ళకపోతున్నా ఏమే సమాజం ముందరిపోతున్నది అంటే నాగలిపోయి అది ఇవాళ అందరం మళ్ళా నాగలిపోడు వెలిగిరేడు మా ఊరికి వచ్చాడు. 1,25,50 కోట్ల ఆసుపత్రి నిర్మాణం చేస్తే నేను ఎమ్మెల్యే కాకముందేమో ఒకసారి అన్న వీళ్ళందరూ చేసి తర్వాత మళ్ళా వచ్చాను. అయితే నేనేమంటున్నానంటే అందరం కూడా తమ్ముడు చెప్పినట్టు కాదు ఎవరంతలా ఒక ఎక్కువ స్పీడ్ పోతుంది ఒకటి మెల్లగా పోతుంది ఎక్కువ స్పీడ్ పోయాలని అనే విషయం అంటారా స్పీడ్ పోయడానికి దానికి కొద్దిగా అట్లా కూడా ఎక్కువ తక్కువ ఉంటారు కానీ ప్రేమతో ముందుకు సాగితే మనం ముందరవాడు కాకుండా రంధ్ర అన్వేషణలు చేసుకుంటూ కూర్చుంటే చాలా కష్టమైన వినమన్న నేను కొన్ని సందర్భాలలో చూసినాను. ఇప్పుడు నేను 24 గంటలు ఈయనే కూర్చొని ఆడేటప్పుడు ఈడ కూర్చుంటే ఒక ఆయన అంటాడు ఈడ ఉంటే నడవాలి బయట తిరగాలి. బయట తిరగాలంటే ఏమవుతుందంటే మోరెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నాడు ఆడికి 10 మందిని కలిసిపోతే పూర్వ సిద్ధరామ గారు చెప్పినట్టు మంది ఎవడు వచ్చినట్టు లేదు అధికారం లేదు ఎవరో చూసినట్టు ఎవరు రాలేదు 20 మంది రాష్ట్ర ఎంపీలు వచ్చారు 5 మందే ఈడు ఉన్నారు. అందుకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా కష్టపడి పనిచేసేవారు మంది రాకపోవచ్చు కానీ మనగడ ఉన్నది ఊరు మారినా ఉనికి మారినా అన్నాడు. మన ఉనికి మారలే పోతే ఏంటంటే పెట్రోల్ డీజిల్ అంట పెట్రోల్ డీజిల్ కూడా ఏంటంటే అధినాయకుడిని ఆలోచన మేరకే మనం నడుస్తాం. కేంద్ర ప్రభుత్వంతో మన సంబంధాలు ఏంటంటే చేయాలా వద్దా ఇటువంటివి ఎన్నో పని చెప్పరాని ఉంటాయి. అందుకు ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడుకి ఒక కోడే అనుకో ఒక ఆవును నన్ను 5 గజాలు తాడు పెట్టి కట్టేసి పంచదు నేను ఆయన చెప్పినట్టు మేయాలి సొమ్ము మళ్ళీ తర్వాత మేపు తీసి ఇంకోతానని కట్టేస్తేనే నేను అంటున్నాను. నేనేమో డీజిల్ పోయినట్టు ఓదా బాగా సత్యజాన్ని కూర్చుకొని మేపు తీయడానికి రాదు అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. రైతుల విషయానికి వస్తే ఇవాళ ఎంఎస్పి రేటు అన్న ముందే చెప్పిన అనేక అంశం రైతులకు ఎన్నేళ్ళైనా కూడా మా మతానికి రాము 49 మంది ఉంటే 9 మంది వచ్చారు అంటే ఇందులోనే మనం రావడం లేదు అన్నప్పుడు ఇప్పుడు పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే ఏం చేసిందంటే మంచి ఆలోచన బయట పోయి ప్రచారం చేయాలని ప్రజలను ఆకర్షించే విధంగా పరిగెత్తాలన్నప్పుడు నీవెవరు నీవు ఎదుర్కొతున్నావు నీవెవరు నీవు ఎదుర్కొతున్నావు అని ట్రైనింగ్ ఇవ్వాలి శిక్షణ ఉన్నారు. ఆ శిక్షణ అనంతరం మనం అక్కడ పోతే ఎంతో కొంత ఫలితం వస్తుంది అనేది కూడా చాలా బాగుంది. అందుకొరకు నేను ఏమంటున్నానంటే మీరు అందరు చెప్పారు చాలా బాగున్నాయి. ఇప్పుడు రుకోదారెడ్డి చెప్పారు 1 క్వింటల్ కాడ 8, 10, 12 ఇది సాధారణంలో పరిగె తాలూకు కలిగి చెవుల తాలూకులో చెవుల తాలూకులో సాధారణంగా ఉంది అది బాడమ్మ 12 కిలోలు తర్వాత కొంచెటోడు అయితే 20-30 రూపాయలు తీసుకుంటాం మంచి కాడ. నేను చైర్మన్ అడిగితే అలాగే నీకు 20 ప్రభుత్వం సంగతి నేను ఎక్కడ గదిలేక పార్టీలో చేరిన ఈయన ఏమి కులం పెట్టుకోకండి అందరు మన దానికి లేవు అంటే విచిత్రంగా ఉన్నది. రైతు మనం మన ఊళ్ళో ఉన్న రైతాంగం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్కడంటే అక్కడ బిల్డింగ్లు కట్టించు రైతుల పోరాటం ఉద్దేశం ఉందండి అవే మరి అయితే కాడ మనం పోయి కూర్చుంటున్నామా
మనం ఎవరమన్నా ప్రశ్నిస్తున్నామా? మార్కెట్లో ఎన్ని సార్లు మనం లాటరీ టేబుల్ తిన్నాం, కొట్లాడినాం? చంద్రబాబు నాయుడు గారు 9/11/2011లో ఖమ్మం జిల్లాకు 8-9 కిలోమీటర్లు నడిచింది బహిరంగ సభ జరిగింది. రెండో రోజు 10/11/2011లో సూర్యపేటకు వచ్చింది. ఆ సూర్యపేటకు వచ్చినప్పుడు దాడా శ్రీధర్ అని ఒక అబ్బాయి నాకే ప్రశ్నించాడు, నేనేమో మధ్యలో మీటింగ్ వెళ్ళాలి అన్న డైరెక్టర్ రావు వీళ్ళందరూ శ్రీగారు వీళ్ళందరూ మీటింగ్ ఉన్నారు, నన్ను ఆ ప్లేయర్ అడిగి నీవు శాంతంగా రా అన్న అంటే అవునంటే మరి ఈయన మీటింగ్ పెట్టారు కానీ ఆ తెలంగాణ వాడు ఆంధ్ర తెలంగాణ అన్ని లొలి పెడితే మీరు ఎందుకో కాకలేదు మా అంటలేదు అన్నారు. అంటే నేను ఒకసారి సార్కు రాశాను, ఇంకొక రాత్రి చదివినా సార్కు ఇచ్చిన ఇప్పుడు ఉన్నదని. ఆ అబ్బాయి ఇప్పుడు ఉద్యోగం తీసుకో అంటే మనం చాలామంది ఉన్నారు కానీ మనం పోవాలి కదా. ఇప్పుడు సార్ అప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసింది అందరికీ వ్యవసాయ క్షేత్రాలని. ఇప్పుడు మీరు ఎన్న విషయాలలో కూడా మనం కూడా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు అన్న ఇవన్నింటి కూడా విశ్లేషించి సర్వేలు కాబట్టి ఒకసారి కూర్చొని మాట్లాడి మరి ఏ విధంగా చేస్తే బాగుంది, నిజంగా ఏదన్నా ఫీల్డ్ మీద పోదాం. ఇప్పుడు సూర్యపేట మొన్న జరిగింది, అక్కడ ఉన్న పెద్ద ఆయన ఫోన్ ఎత్తలేదు. అయితే ఇప్పుడు అటువంటి ప్లేసెస్లో అక్కడ పార్లమెంట్ అధ్యక్షుడు ఆయన కూడా అక్కడనే శేఖర్ రెడ్డి ఆయన వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఆనాడు కూడా ఎక్కువ అయితే అక్కడే నేను అన్నిటికీ నేను ఒక చిన్న సూచన చేస్తాను. ఇప్పుడు 1,82,00,000 జనాభా ఉండొచ్చు ఉమ్మడి హైదరాబాద్, 9 మన ఉన్నాయి, 5 మహారాష్ట్ర, 4 కర్ణాటక. ఇన్ని ఉన్నప్పుడు జనాభా 1,82,00,000 ఉన్నదనుకోండి, 2 రాష్ట్రాలకు సంబంధించిన పొలం ఎంత ఉన్నది? ఆనాడే పొలం సరిపోతలేదని సాయుధ పోరాటం అని ఇలా ఉన్న పొలం అంతా మనం రాళ్ళు రంపలు అన్ని అమ్ముకొని బతుకుతాం. పొలం ఉండేవాడే లేకుండా పోయి మా సొంత ఊర్లో అయితే 40% దాని అంతా వృద్ధు రావాలని బాలిక ముందు ప్రతి వ్యక్తి భూమి మీదనే ఆధారపడి ఉంటాడు, నివాసం నుంచి వ్యవసాయం నుంచి అన్ని. కానీ ఇవాళ అదే భూమి మీద ఈయన ప్లాట్ కొంటాడు, నా పంటు నేను ఈయన పంట ఈయన ఈయన ఇదే పని. ఉదయం ఒక ఆయన రైతుల గురించి అడిగితే ఏమంటాడంటే ఆయన సంవత్సరానికి ఒక్క కేసు ఉంది దానికి సంవత్సరం దాకా నేను ఏ పని చేయకుండా సరే బాగా పని పరిస్థితి ఉంది అందుకో మనం ఏ మేరకు ఇప్పుడు ఆయన మొదటి నుంచి కొట్టుకుంటుంది అన్న మత్తు మద్యపాన నియంత్రణ ఉండాలి. మనం ఎంతమందిని అడగబోయేటో ఎంతమందితో తిట్టుబాట ఎంతమందితో అవమానం పాలయ్యి అసలు పోయిందే లేదు పోకుండానే మనం చెప్తాం. ఎందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తా ఏమంటే ఈయన నేను రాచకుండ పోదాం అంటే వద్దాన ఎందుకు అని ఆయన మంది రాలేకపోతే రా పోతే అన్ని పార్టీలో కూడా ఆగిపోవచ్చు ఇష్యూ దాన్ని ఇంకా మనం మూలనేషన్ తీసుకోవాలి. ఆ పేపర్లన్నీ తెచ్చారు ఈడితే అడిగి పెద్దగా సభలకు అయిపోయి ఏమనుకున్నా ఇదేనా ఇంత పెద్దగా జరిగింది. వేరే పార్టీలు వచ్చి ధైర్యంగా ఇష్యూ అందరికీ అంటే ఉన్నామన్నా. ఇందుకొరకు నేనేమంటున్నానంటే మనం అందరం కూడా తప్పకుండా రైతుల కొరకు పోరాటం చెయ్యాలంటే మనల్ని మనం తయారు కావాలి. నిజంగా ఏం చేస్తే బాగుంటుంది కమిషనర్ దగ్గర పోవాలి అన్న చెప్పినట్లు పోవాలంటే నిజంగా ఇప్పుడు మొత్తం 30 ల్యాండ్ ఎంత ఇప్పుడు 35 లక్షలు ఉన్నాను, ముందు 60,000 ఉంటే అంత పోయింది. ఎందుకు పోయిందంటే ఇప్పుడు ఉమ్మారెడ్డి అన్నారు అవగాహన లేదన్నారు. నేను ఒప్పుకోను అవగాహన ఉన్నది, అవగాహన ఉన్నది కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో గోర్ల మీద ఆధారపడే జీవన విధానం ఉంటుంది రైతులు. ఆయన తప్పకుండా కూరగాయలు పెడితే కానీ వ్యవసాయం వరి వాడితే ఈజీ ఉంటుంది అక్కడ. ఇప్పుడు రుగోదారి రెడ్డి ఏమన్నాడు 5,000 ఇస్తున్నారు మీకు సంవత్సరానికి ఎకరాకు 6,000
నేనేమో కూలేమో 500 400 ఇళ్ళప్పుడు ఏమన్నదంటే కూలీలు యజమాని ఒక సమస్య ఉంది. నేను మస్తు సార్లు మీటింగ్లో చెప్తే కూడా నేను ఇప్పుడు కూలీలు గుత్తకిస్తే 1 రోజులో చేస్తాను, కూలికిస్తే 3 రోజులు చేస్తాను. మన కోటలో పోతే ఓట్ల ఆశకు అయ్యో వాళ్ళని కూలీలను విమర్శిస్తే తప్పవుతుందని నేనేమంటా లేదు, కూలీలకు రక్షణగా మా పాటు ఉంటుంది, బ్రహ్మాండంగా మనం అందరం చేయాలి. బయటకు వచ్చి అన్నా ఈ అధ్యక్షుడు అంటాడు ఏదన్నా అట్ట మాట్లాడుకుంటే ఏదో ఒక గలరాజకీయ ఆలోచిస్తాను. అంత సత్యసంధులు ఎవరు నాకు తెలియదు, కానీ నేనేమంటున్నాంటే మనమందరం కూడా మొదలు మన లోపల ఉండే మలినాన్ని తీసేసుకొని మాట్లాడాలి. అట్ట కాకపోతే మేమందరం ఎందుకు ఒకసారి ఎమ్మెల్యే కావచ్చు, ఎందుకు ఈ పార్టీలో మనం ఎందుకున్నాం, మారకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? వాడి అంతరంగంలో ఒకటే పాట ఒకటే కథ. అంత మాత్రమే నేను ఈ పాట మారలేదు, నేను ఎవరిని అంటే ఏమన్నాడంటే నేను ఒక్కడే గురి. అందుకే నేను ఏమంటున్నాంటే కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. పురాణంలో పైపోయకుండా పగినకుండా మంచికుండా చెడకుండా అన్ని పెడితేనే అది ఇల్లు గృహము సంసారం. మన దాంట్లో కూడా ఎన్ని రకాలు ఉన్నారు. అందుకు నేనేమంటున్నాంటే ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ తమ్ముడు మీరు కూడా చదవండి ఒకసారి, కూలీల గురించి ఏంది, వ్యవసాయం గురించి ఏంది, ఎరువుల గురించి ఏంది. ఇప్పుడు ఆనాడు మనమంతా సబ్సిడీ ఇచ్చేవాళ్ళం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సబ్సిడీ పోయిన అన్న చెప్పాడు చూడు, మనం తెచ్చిన టమాటాల గంప 3 రూపాయలు తీసుకొని కవర్లలో పెట్టి దుకాణంలో పెడితే 40 రూపాయలకు ప్రాఫిట్ తీసుకుంటుంది. నీకు ఇచ్చింది 3 రూపాయలు గంప, మనం అడుగుతున్నామా? అడుగుతలేదు. ఫ్రెష్ పెట్టిండు, ఏ ఇంత మంచి అద్దాలలో పెట్టినటువంటి దుకాణంలో రేటు తగ్గించమని అడిగితే ఇన్సల్ట్ అవుతుంది అని ఆ మాత్రం తీసుకుంటాం. కాబట్టి బట్టల విషయం కానీ ఇది ఒకటే కాదు, అన్ని అంశాలు ఉన్నాయి. అందుకొరకు మనమందరం కూడా తెలంగాణలో నేను లడా అవుతుందని కాదు, ఈ భూముల కొరకు తప్పకుండా ఎప్పుడు ఒక రకమైనటువంటి పోరాటం వస్తుంది. ఈ పోరాటం రావడానికి ముఖ్యమైన కారణం తాగులేదు. ఈ తాగులు నియంత్రించే పరిస్థితి మనం పట్టించుకోలేదు. దానివల్ల ఆ తల్లిని చెల్లెను తమ్ముని అందరిని చంపుతున్నాం. వాడు రేషన్ పైసలు లేకపోతే కొడుకున్నాడు, భూమి నా పేరు మీద బతికున్నామని ఎందుకు మారడారు అని పేపర్లో కూడా రాస్తున్నాం. మనమేం అంటలేదు, మన లోపల కూడా తాగకుండా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటాం? అందరి ముందర అమ్మంటాడు సాటుకున్నాను రమ్మంటాడు అన్నట్టు మన జగత్ అంత. అందుకొరకు మరి తెలుగుదేశం పార్టీ ఎవరు అనుమానం పోవద్దు, నీ అమ్మ నేనుండొచ్చు ఇంకోటి ఉండొచ్చు. ఇది మాత్రం పెద్ద ఆయన పెట్టిన పసుపు కుంకుమలతో కూడింది కాబట్టి సూర్యుడు ఉన్నంతకాలం మీద చంద్రుడు ఎన్ని చేసినంత కాలం ఉంటుంది ఎత్తిపోకపో. అందుకు తప్పకుండా 5-6 మంది ఇది అయిపోయినట్టు కూర్చొని గవర్నర్ దగ్గర పోదామా, ఓకే అది కూడా పోవచ్చు, కమిషనర్ దగ్గర పోవచ్చు. అదేవిధంగా క్షేత్రాల పరిశీలన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి మా కలవకుర్తిలో కూడా 15 కిలోమీటర్లు నడిచి సభ పెట్టి ఆ సభలో సార్ మీద కోరుకుంటూ చేయాలని చూసి అన్న ఏం చేసాడు, తమి నువ్వు జర ఓరా ఆ డైస్ మీద ఉండు, ఎందుకంటే నాయన కానీ నేను ఎమ్మెల్యే పోలేను, మీరు ఎమ్మెల్యే ఉన్నారంటే నువ్వు ఏం పడదు, నువ్వు డైస్ మీద నిలబడి తన గుడ్లేసి పెట్టుకోవాలి. నేనేం చేసిన ప్లాన్, ఒక మైక్ పట్టి ఒక పాట పాడి చెప్పిన ఒకటే పాయింట్ ఇప్పుడు అన్నకు మద్దతు లేదు. నాకు ఉన్నది ఏంటంటే అరే నారాయణుని కాలు కడిగింది ఎవరయ్యా అంటే బ్రా ఎవరు ఎవరు కడిగింది బ్రహ్మదేవుడు కడిగింది, బ్రహ్మ కడిగిన పాదం, ఎన్టీఆర్ కడిగిన పాదాలు ఎవరంటే చంద్రబాబు నాయుడు వెళ్ళే కొడుకుంటేసి కుంపలు ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం హృదయపూర్వకంగా మాట్లాడుకుంటాం, విషపుటలు పెట్టుకొని మాట్లాడుకుంటే ఎదుగు.
అందుకొరకు తప్పకుండా వారికి కొరకు రైతుల కొరకు పనిచేయాలి. మనం కూడా అవగాహించాలి, వ్యవసాయ రంగానికి అప్పుడప్పుడు పోవాలి, అవసరమైతే నాగలి కట్టాలి. నేను కూడా అన్నం తోలుకొని వస్తా గ్యారంటీ. ఎవరి దగ్గర ఒకరోజు మనం ఎగ్జాంపుల్గా నాగేయాలి, నాగలి కట్టాలి. ఆ విధంగా వస్తే దానికి గౌరవం వస్తుంది. నువ్వేం చేస్తున్నావంటే నేను రియల్ ఎస్టేట్ అంటాను. వాట్ ఈస్ రియల్ ఎస్టేట్? ఐ డోంట్ నో. దాని వేరే రియల్ ఎస్టేట్ అంట, దాని బ్రోకరిజం ఏం రియల్ ఎస్టేట్? అన్ని బంగారం పండలు అంటే పొలాలన్నీ కడిగిందని ఉంటున్నాయి. అయితే దండం పెడుతున్నాం, అయితే మీద మన కోసి. అందుకు మీరందరూ కూడా రైతుల కొరకు ఇప్పుడు ఇచ్చిన సూచనలు కూడా క్షేత్రం బహుశా పెట్టుకొని మరి మీరు నాకైతే కొద్దిగా పూజా వ్యవహారాల్లో సాయంత్రం నుంచి మళ్ళా బిజీ ఉంటుంది. శనివారం వరకు మధ్యలో రమ్మంటూ వస్తా కానీ చంద్రశేఖర్ రెడ్డి అయిన అధ్యక్షతను మీరు కొద్దిగా కూర్చొని డిస్కస్ చేసి ఏం చేద్దామంటే అది చేద్దాం. దానికి అనుమానం లేదు. అయితే ఇలా చెరువులు ఉన్నాయి, చెరువులు కూడా పచ్చలేదు. కాలువలు ఉన్నాయి, కాలువలు కూడా పచ్చలేదు. రైతులకు ఏం కష్టాలు వస్తున్నాయంటే ఈ ధరణి ఒక పెద్ద ముప్పే కూడా తీసుకున్నాం. ఈ ధరణిలు అయితే దునియా తప్పులు ఉన్నాయి. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినాడు, కాస్ట్ లేదు. ఒకనాడు మన భూమిలో కూడా కొట్లాడితే ఆ కాస్ట్ కూడా ఈయన తీసేసి ఆనాడు నిజాం కాలంలో ఇచ్చిన భూములన్నీ కూడా ఏం రాసుకోబడి ధరణిలో ఎవరికైనా వెనకటికి రాజులు కానీ భూస్వాములు కానీ మా వక్తదారులు ఇచ్చిన పొలాలు ఆ బతికి ఎవరైతే స్వీకరించడో ఆయన వరకే ఉంటుంది. తర్వాత విరాసన కావద్దు, అది సర్కారు పోతుంది అని రాశారు. అదే అదే ఇనాం కానీ మక్క కానీ ఏదైనా తీసేసుకుంటే నీ కట్సాలు అది కొరకు వచ్చిన మనం ఒకటే పార్టీ వచ్చింది రఘునాథ్ వల్లికి, నేను ఇద్దరు ఉంటాం. అయితే ఆ ఏరియాకి వచ్చు అది మాత్రం మళ్ళా కలెక్టర్ వాళ్ళందరూ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది కొంత మన పార్టీ కొంత ధర్మం కొరకు కొట్లానే అది కొరకు మనం కూడా ఏ గ్రామాలలో రైతుల గురించి మన చేతనైన కాడికి మండల రైతు సంఘాలు లేక నియోజకవర్గం రైతు సంఘాలు అవన్నీ ఉంటే మీరు కూడా ఇద్దరు కలిసి ఒకరోజు కూర్చొని డిస్కస్ చేసి పిల్లని కావాలంటే రేడియో కూడా ఇద్దాం, అన్నీ మాట్లాడదాం అన్నలాంటి వాళ్ళు పెద్ద పెద్దలు ఉంటారు. ఆ పుస్తకాలే కాకుండా మేము వ్యవసాయం చేసిన కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం. అందుకొరకు మరి ఈ సమావేశానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చెప్పిన అంశాలన్నింటినీ కూడా పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మన పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా